కురిసిన భారీ వర్షాలతో పంట చేతికొచ్చే సమయంలో నీట మునగడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ పెద్దాపురం నియోజకవర్గంలో నీటి భూముల్లో జూనియర్ రాజా ఆధ్వర్యంలో బీజేపీ బృందం పరిశీలించింది. రైతులను ఇప్పటి వరకు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ఏదైతే గత ప్రభుత్వం గానీ ఈ రోజున్న ప్రభుత్వం గానీ ఈ ముందు చూపు లేకపోవటం వల్ల ఏదైతే డ్రైనేజీలు ఉన్నాయో పంట మురుగు కాలవనే వ్యవస్థ చిన్నాభిన్నమైతే దాన్ని ఎప్పటికప్పుడు బాగు చేయకుండా ఆ మురుగు కాలవల వ్యవస్థ పూర్తిగా నాశనం అవటం వల్ల ఈ పరిస్థితి ఉందని ఇక్కడ ఈ ప్రాంత రైతాంగం చెబుతూ ఉన్నారు. అదే విధంగా వర్షాలు కూడా ఏదైతే రైతాంగం పంట పండించారో ఈ పంట చేతికి ఇంకొక నెలల్లో వస్తున్న సమయంలో ఇక్కడ రైతాంగం పూర్తిగా నష్టపోవడం జరిగింది. గతంలో కూడా ఈ విధంగా నష్టపోయినప్పటికీ రైతులకు మాకు ఎటువంటి సాయం అందలేదని ఇక్కడ రైతాంగం చెబుతూ ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మీరు వీళ్ళు వ్యాపారం పూర్తిగా ఇదే విధమైన పరిస్థితి ఇంకొక రెండు రోజులు ఉంటే పూర్తిగా ఈ వరిచేలన్నీ కుళ్ళిపోతాయని ఇక్కడ రైతులు బాధపడుతున్నారు. అందువల్ల వీళ్ళకి నష్టపరిహారం రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రాంతం ముంపుకి ఏ విధంగా గురయ్యింది రాబోయే రోజుల్లో ఈ ముంపుకి గురవకుండా ఏదైతే మురుగు కాలువల వ్యవస్థ కూడా సరిగా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జిల్లాలో ఉన్న విషయాల్ని జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తది, రైతుల పక్షాన పోరాడుతది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాలో విశాఖ జిల్లాలో మొన్న వచ్చిన ఈ తుఫాను వల్ల రైతాంగం నష్టపోయారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో పట్టణ ప్రాంతానికి చేరువైన చుట్టూరు ఉన్న ఏదైతే ఇళ్ల స్థలాల దగ్గర కూడా ఇప్పటికీ కూడా వర్షాలు ఎక్కువగా ఈ వర్షాల వల్ల మునిగిపోయి ఇప్పటికి కూడా పడవలు కూడా సరిగ్గా సరఫరా చేయలేని పరిస్థితిలో ఈ ప్రాంతం ఉంది. పడవలు కూడా కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే వెళ్ళటానికి మాత్రమే పడవల్ని అక్కడక్కడ 1, 2, 6 ఏర్పాటు చేశారు. కానీ అసలు ప్రజలు వాళ్ళు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవటం కోసం ఎక్కడ ఈ పడవలను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే కొంత ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇది ఈ విధంగా ఏదైతే లోటత్తు ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వీళ్ళు వర్షాల వల్ల వరదల వల్ల మునిగిపోతూ ఉంటే